Dear students, in last session we already seen letter series part 1. Okay, now in this session we'll discuss about remaining parts, that is letter series second part. Okay, in session 1 I already told you letter series is mainly four types, that is single letter series, double letter series, multi letter series and alphanumeric series. So about these four types we already seen few problems in previous session. Now in this session I'll come up with many models. We will discuss different types of the letter series. Before going to start letter series, once again I need to say one sentence. Every time I'm keep on saying, that is this part also is based on English alphabets. So you need to thoroughly learn the alphabets. Alphabets ki numbering ane ganaka meeku perfect ga ivvagaligithe లెటర్ సిరీస్ పార్ట్ టూ కూడా పెద్ద ఇబ్బందిగా ఏమీ అనిపించదు. సో కరస్పాండింగ్ నెంబర్స్ తీసుకుంటాం, ఇంక్రీజింగ్ సిరీసా డిక్రీజింగ్ సిరీసా, ఏ ఆర్డర్లో ఇంక్రీజ్ అయింది, ఏ ఆర్డర్లో డిక్రీజ్ అయింది, ఆల్టర్నేట్ సిరీస్, సమ్టైమ్స్ దేర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఆల్టర్నేట్ సిరీస్ కాన్సెప్ట్ ఆల్సో, అలా ఏమైనా ఉందా, ఇన్ వీ నీడ్ టు చెక్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ వే. ఇలా మన మైండ్ థింక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ కమాండ్ ఆన్ లెటర్ సిరీస్. ఐ హోప్ బికాస్ సిన్స్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ సేయింగ్ యూ హ్యావ్ ఎ గుడ్ కమాండ్ ఆన్ లెటర్ సిరీస్, ఐ థింక్ సో. విత్ దట్ విల్ స్టార్ట్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సెషన్, దట్ ఈస్ లెటర్ సిరీస్. సో ఇన్ లెటర్ సిరీస్ పార్ట్ టూ నౌ విల్ డిస్కస్ డిఫరెంట్ మోడల్స్. ఓకే, ఇన్ దట్ ఫస్ట్ క్వశ్చన్ సి ఇట్స్ వెరీ ఈజీ కాన్సెప్ట్. How it is there, we will discuss once again. A, G, M, dash, Y annadu. What does it mean? A means 1, G means 7. 1 anedi 7 ga marindi. 6 add chesadu. G means 7, M means 13. 7, 13 ga marindi, 6 add chesadu. Again adding plus 6. M means 13, 13 plus 6 are 19. 19th letter is, how much you will get? 19th letter is S you will get. See, if you will observe here, S means next, obviously what will get? H you will get. Because how? A, 2, Z, G, T, M, N, B, Y, boy. Next what you got to get? S, H you got to get. So anyhow, once again, we will discuss in detail. Z means how much? 26. T means 20. 26 అనేది 20గా మారింది, మైనస్ 6. ఇయర్ ఆల్సో టీ మీన్స్ 20, 20 14గా మారింది, మైనస్ 6. సో 14 మైనస్ 6 మీన్స్ ఆబ్వియస్లీ 8. 81 ఈజ్ హౌ మచ్ యుల్ గెట్? హెచ్ యుల్ గెట్. సో యూ మే థింక్ ఇన్ దట్ వే, టు గెట్ ద ఫస్ట్ లెటర్ వీ నీడ్ టు యాడ్ ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 అండ్ సో ఆన్. టు గెట్ ద సెకండ్ సిరీస్ యూ నీడ్ టు సబ్స్ట్రాక్ట్ మైనస్ 6 మైనస్ 6 మైనస్ 6 అండ్ సో ఆన్. ఓకే, దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్. ఆర్ ఎల్స్ ఇఫ్ యుల్ అబ్జర్వ్ దట్ పేర్ ఏ జెడ్, ఏ టు జెడ్, జీ టి గాంధీ తాత, ఎంఎన్ మెన్, హెచ్ఎస్ ఆర్ ఎస్హెచ్ హవెవర్ హైదరాబాద్ సికింద్రాబాద్, వై బి ఆర్ బివై హవెవర్ బాయ్ అన్నాం. ఓకే, ఇన్ దట్ సిమిలర్లీ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ దట్ కాన్సెప్ట్ ఓన్లీ. ఏ టు జెడ్ సిఎక్స్ క్రక్స్ ఎఫ్ యూ ఫర్ యూ నెక్స్ట్ యూ హావ్ టు గెట్ మీన్స్ ఏ అనేది సిగా మారింది ప్లస్ 2, సి అనేది 3 అనేది 6గా మారింది ప్లస్ 3, ప్లస్ 2 ప్లస్ 3 నెక్స్ట్ ప్లస్ 4, 6 ప్లస్ 4 మీన్స్ 10. 10th లెటర్ ఈజ్ హౌ మచ్ జీ, వన్స్ 10th లెటర్ ఈజ్ జే. సో వన్స్ యూఆర్ గెట్టింగ్ జే, నెక్స్ట్ వన్ ఈజ్ హౌ మచ్ యూర్ క్యూ, బికాస్ బోత్ ఆర్ పేర్స్ కైండ్ ఆఫ్ కోడింగ్ ఎక్స్ప్రెసింగ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ ఇన్ రివర్స్ ఆర్డర్ కాన్సెప్ట్. ఓకే, ఐ రిపీట్ వన్స్ అగైన్, ఏ టు జెడ్ సిఎక్స్ క్రక్స్ ఎఫ్ యూ ఫర్ యూ జే క్యూ జాకీ ఆర్ జాకీ కార్డ్ క్వీన్ కార్డ్ లైక్ దట్. ఓకే, నౌ త్రీ లెటర్స్ గివెన్, త్రీ త్రీ లెటర్ సిరీస్ ఆర్ సింప్లీ వీ కెన్ సే మల్టీ లెటర్ సిరీస్. విల్ అబ్జర్వ్ ద కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. డి మీన్స్ 4, ఎఫ్ మీన్స్ 6, 4 6గా మారింది ప్లస్ 2, అగైన్ ప్లస్ 2, అగైన్ ప్లస్ 2, అగైన్ ప్లస్ 2. జే మీన్స్ 10, 10 ప్లస్ 2 మీన్స్ 12, 12th వన్ ఈజ్ హౌ మచ్ ఎల్. సిమిలర్లీ 11, 11 10గా మారింది మైనస్ 1,
10 9 గా మారింది minus 1 9 8 గా మారుతుంది minus 1 8 minus 1 means 7 ఓకే 7th one is how much you will get g you will get next one y w u s y means 25 w means 23 25 23 గా మారింది minus 2 23 21 గా మారింది minus 2 21 19 గా మారింది minus 2 అగైన్ 19 minus 2 means 17 17th letter is q hence required answer is l g q l g q once again the concept involved in third question is plus 2 minus 1 minus 2 plus 2 minus 1 minus 2 plus 2 minus 1 minus 2 and so on I hope you understood that see observe next one fourth question c m w comma h r b comma dash comma r b l comma w g q comma b l v see observe here c means 3 whereas h means 8 so 3 anedi 8 ga marindi e added plus 5 to get the next letter e may add again plus 5 or plus 4 or plus 6 that we cannot decide that's why we'll discuss remaining part r means 18 whereas w means 23 2018 kaasta 23 ga marindi what does it mean plus 5 so 28 again plus 5 23 plus 5 means 28 28 means what are you getting b so obviously the concept involved in this first letter is plus 5 plus 5 plus 5 and so on now to get the first letter in blank I need to add plus 5 to h h means how much 8 8 plus 5 means how much 13 13th one is how much obviously m okay it's clear after that observe second letters if you'll focus on second letter m means 13 whereas r means 18 13 kaasta 18 ga marindi plus 5 I can't decide 2 kaasta 7 ga marindi 7 kaasta 12 ga marindi so it's very clear plus 5 also to get the second letter again it is plus 5 18 plus 5 23 23 means what you'll get w you will get see here again w means 23 23 plus 5 means 28 again b so plus 5 it's very clear b plus 5 means 7 seventh letter you need right seventh letter is how much g hence the required answer is m w g each and every letter simply in single sentence we can say each and every letter is moved 5 steps forward what is the concept each and every letter is moved 5 steps forward prati letter kuda oka 5 sthanalu munduku jaradam dwara aa letters anevi form avadam jarigindi okay adi dantlo unnatundi concept so now observe last but one b x j e t l h p n k l p dash now we will discuss this b means 2 whereas e means 5 2 anedi 5 ga marindi 2 anedi 5 ga marindante what does it mean plus 3 so here 5 8 ga marindi again plus 3 8 11 ga marindi plus 3 11 plus 3 means 14 14th one is how much you can say n you can say see again I'm telling alphabets numbering alphabets numbering మీకు అవి ఎంత పర్ఫెక్ట్గా నాకు వస్తే యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద ఆన్సర్ ఇన్ ద వాట్ యూ కెన్ సే ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఓకే సో దట్ యూ కెన్ సేవ్ ద టైమ్ ఇన్ ఎగ్జామ్ సిమిలర్లీ అండ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ చాప్టర్ కోడింగ్ డి కోడింగ్ లెటర్ సిరీస్ లెటర్ అనాలజీ లెటర్ ఆడ్మెన్ అవుట్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఏ లిటిల్ బిట్ ఐడియా అబౌట్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్ వెరీ ఈజీలీ no issue okay so now observe this one x means 24 24 20 ga marindi 20 16 ga marindi 16 minus 4 means 12 12 minus 4 means 8 8th one is how much h similarly
J means 10, L means 12. 10 12 గా మారింది ప్లస్ 2, 12 14 గా మారింది, 14 16 గా మారింది. 16 ప్లస్ 2 మీన్స్ 18, 16 ప్లస్ 2 ఈజ్ 18. వాట్ యూ కెన్ సే 18th వన్, 18th వన్ ఈజ్ R. Therefore, ఫైనల్ ఆన్సర్ ఈజ్ NHR. వాట్ ఈజ్ ద కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్వశ్చన్? ప్లస్ 3 మైనస్ 4 ప్లస్ 2, ప్లస్ 3 మైనస్ 4 ప్లస్ 2, ప్లస్ 3 మైనస్ 4 ప్లస్ 2 అండ్ సో ఆన్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్వశ్చన్. ఎస్, సి అబ్జర్వ్ దిస్ వన్, లాస్ట్ వన్ క్యూఎస్ ఓపిక్యూ. ఐ రిపీట్ ఓపిక్యూ క్యూఆర్ఎస్ ఎస్టియు యువిడబ్ల్యూ. నెక్స్ట్ వాట్ యూ గాట్ గెట్? సి అబ్జర్వ్ యర్ వన్స్ అగైన్ నెంబరింగ్ ఆల్సో యూ కెన్ అలాట్ బై గివింగ్ నెంబర్స్ ఆల్సో యూ కెన్ సే ఓపిక్యూ ఓపిక్యూ. దట్స్ వై క్యూఆర్ఎస్ ఎస్టియు యువిడబ్ల్యూ. దట్స్ వై వాట్ యూ హాటు గెట్? డబ్ల్యూఎక్స్ వై హాటు గెట్. అవన్నీ ఒక ఆర్డర్లో ఉన్నాయి, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. క్యూపిఓ డిక్రీజింగ్ ఆర్డర్, అవన్నీ ఆర్డర్లో ఉన్నాయి. కానీ ఎవ్రీ 3-3 లెటర్స్ ఆర్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఎవ్రీ 3-3 లెటర్స్ ఆర్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఓపిక్యూ ఓకే, క్యూఆర్ఎస్ ఓకే, ఎస్టియు ఓకే, యూవిడబ్ల్యూ ఓకే. నెక్స్ట్ వాట్ యూ హాట్ గెట్? డబ్ల్యూఎక్స్ వై యూ హాట్ గెట్ వితౌట్ గివింగ్ నెంబరింగ్. ఆర్ ఇఫ్ యూ వాంట్ గివ్ ద నెంబర్ యూ కెన్ 17, 19, 21, 23, 25. సింపుల్ ప్లస్ 2 గ్యాప్. సిమిలర్లీ 16, 18, 20, 22, 24. ఓకే. నెక్స్ట్ 15, 17, 19, 21, 23. ఇట్స్ క్లియర్. సో డిఫరెన్స్ ఈజ్ 2-2. ఇన్ దట్ వే ఆల్సో యూ కెన్ డిస్కస్. ఆర్ఎల్స్ ఎవ్రీ 3-3 లెటర్స్ ఆర్ ఇన్ రివర్స్ ఆర్డర్, ఆర్ ఇన్ రివర్స్ ఆర్డర్. సో ఇన్ దట్ వే ఆల్సో యూ కెన్ థింక్. హవెవర్ ద ఆన్సర్ ఈజ్ YXW. ఓకే, స్టిల్ విల్ డిస్కస్ సమ్ అదర్ మోడల్స్ ఇన్ లెటర్ సిరీస్. వి ఆల్రెడీ సీన్ ఫ్యూ మోడల్స్ చేసినాం. దీస్ ఆర్ ద సమ్ అదర్ మోడల్స్ ఇన్ దట్. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ యర్ జేఈ ఎల్హెచ్ ఓఎల్ ఎస్క్యూ డాష్. ఐ రిపీట్ జేఈ ఎల్హెచ్ ఓఎల్ ఎస్క్యూ డాష్. అబ్జర్వ్ యర్ జే మీన్స్ హౌ మచ్? J means we can say 10, L means 12, O means how much? 15. 10 అనేది 12గా మారింది ప్లస్ 2, 12 15గా మారింది ప్లస్ 3, 15 19గా మారింది ప్లస్ 4. సో వీ షుడ్ యాడ్ ప్లస్ 5. 19 ప్లస్ 5 24. 24th ఆల్ఫాబెట్ ఈజ్ హౌ మచ్ యూ కెన్ సే? X వీ కెన్ సే. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సిమిలర్లీ ఈ మీన్స్ 5, 8 మీన్స్ హెచ్. సో 5 అనేది 8గా మారింది. 5 8గా మారింది అంటే ప్లస్ 3, 8 12గా మారింది అంటే ప్లస్ 4, 12 17గా మారింది అంటే ప్లస్ 5, ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5. నెక్స్ట్ వాట్ విల్ గెట్? ప్లస్ 7 యుల్ గెట్. సో క్యూ మీన్స్ 17, 17 ప్లస్ 7 మీన్స్ 17 ప్లస్ 7 24. అగైన్ 24th వన్ ఈజ్ హౌ మచ్? ఎక్స్ ఓన్లీ. సో ఆన్సర్ ఈజ్ ఎక్స్ఎక్స్. ఐ రిపీట్ దిస్ మోడల్ వన్స్ అగైన్. 10 ప్లస్ 2 12, 12 ప్లస్ 3 15, 15 ప్లస్ 4 19, 19 ప్లస్ 5 24. ఎక్స్, ఇట్స్ క్లియర్. సెకండ్ లెటర్ ఇన్ ఎవ్రీ వర్డ్. 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 5. నెక్స్ట్ హౌ మచ్ ఐ నీడ్ టు యాడ్? 6 ఐ నీడ్ టు యాడ్. క్యూ మీన్స్ హౌ మచ్? 17, 17 ప్లస్ 6 హౌ మచ్? 23. 23rd లెటర్ ఈజ్ హౌ మచ్? డబ్ల్యూ, ఇట్స్ నాట్ ఎక్స్. ఓకే, బికాస్ ఐ నీడ్ టు యాడ్ ప్లస్ 6, నాట్ ప్లస్ 7. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 అండ్ సో ఆన్, దట్ కాన్సెప్ట్. ఓకే, నౌ అబ్జర్వ్ దిస్ ఏడి ఈహెచ్ ఐఎల్ డాష్ క్యూటీ. ఇఫ్ విల్ ఫోకస్ ఆన్ దిస్ 1 5గా మారింది, సో ప్లస్ 4, 5 9గా మారింది ప్లస్ 4. సో 9కి ప్లస్ 4 యాడ్ చేస్తే 13, 13కి ప్లస్ 4 యాడ్ చేస్తే 17. సో క్యూ టాలీ అయిపోయింది. 4 8గా మారింది, 8 12గా మారింది, 12 ప్లస్ 4 16. హెన్స్
answer is what we can say? MP we can say. You can tally. Again, adding plus 4 to 16. 16 plus 4, 20. Hence, answer is MP. Okay. Now, focus on this third one. Third one, it is also example for increasing series. Each and every letter is increased. B means 2. E means 5. 2 anedi 5 ga marindi plus 3. 5 anedi 8 ga marindi plus 3. 8 ki plus 3 add chesthe 11. 11th letter is what you can say? K. Similarly, 13, 15 ga marindi. 15, 17 ga marindi. 17 plus 2, 19. 19th letter is what we can say? 19th letter is, it's not R, it's S. Okay. So, 15, 17 ga, 17, 19 ga, again 19 plus 2, 21. 21st letter is U. Okay. The concept involved in this question is plus 3, plus 2, plus 2. Plus 3, plus 2, plus 2. Plus 3, plus 2, plus 2, and so on. Okay. Hence, our required answer is K, S, U. Similarly, observe this. A means 1, F means 6. 1, 6 ga marindi, plus 5. Again, plus 5. So, 11, 16 ga marindi, plus 5. P means 16. 16 ki plus 5 add chesthe 21. 21st letter is what we can say? U. Similarly, C means 3. 3 anedi 8 ga marindi. 8, 13 ga marindi. 13 anedi 18 ga marindi. 18 plus 5 means 23. 23rd letter is W. Hence, the answer is UW. UW is the answer. See, last but one in this case, there are two blanks. Not one blank here, there are two blanks. See, how we will get two blanks here? T means 20. R means 18. 20 anedi 18 ga marindi, minus 2. 18, 16 ga marindi, minus 2. 16, 14 ga marindi, minus 2. 14 minus 2 means 12. So, 12 minus 2. 12 minus 2 means how much? 10. 10th one is J. J minus 2 means 8. 8th one is how much? H. Hence, the answer is J, H. He given two blanks. He given two blanks. Hence, the answer is J, H. Now, this one. R, U, X, A, D. R, U, X, A, D. Okay. R means 18. Whereas U means 21. 18, 21 ga marindi plus 3. 21, 24 ga marindi plus 3. Add plus 3 to this. 24 plus 3. 27. I told you many times. 27th letter is what we can say? A we can say. So again, A plus 3 means 1 plus 3, 4. To get next letter, adding plus 3. D means 4. 4 plus 3 means 7. 7th one is how much? G. Hence, the answer is G. See, plus 3, plus 3, plus 3 concept. Here, minus 2, minus 2. Here, 3 steps forwarded. 2 steps backwarded. 5 steps forwarded. Alternative. Plus 3, plus 2, plus 2. Plus 3, plus 2, plus 2. And 4 steps forwarded. Plus 2, plus 3, plus 3, plus 4, plus 4, plus 5, plus 5, plus 6, and so on. This is the concept involved in this case. Okay. Still, we'll discuss some other problems. So, now, we'll focus on set of these questions. Okay. There are 6 questions are available in this set. Now, we'll observe one by one. First question is having 2 blanks, but 2 blanks are not adjacent. Rendu blanks unnai kaani, avi prakkana levu, ela undo chudam okasari concept. B, E ga marindi, 2, 5 ga marindi, plus 3. 5 anedi, 4 ga marindi, minus 1. Again, D anedi, 6 ga marindi, plus 2. Again, next we cannot decide. Plus 3, minus 1, plus 2, dash, H means 8, J means 10. There is something lacking here. Something lacking here. That's why... usually, if we cannot establish any relation like this, what you have to do is, you should think in different way. One more thing is, here we are having more letters, around 3, 4,
3, 3, 6, 9 letters are given. Since given 9 letters, there is a concept of alternate series. This alternate series concept, if you have an idea, we discussed in number series. Okay, so now this alternate series concept in letter series also. There is a concept different way. How? Observe odd places and even places. See B D dash J L. Similarly E F H dash. Okay. Now we'll think in this way. Alternate series concept. B D gam R in the simply added plus 2. D and AD, we can't say how much we need to add. Let's say for example, again I'm adding plus 2. D plus 2 means how much? D means 4. 4 plus 2 means 6. Sixth letter is how much? F. For this F, how much I need to add? Again plus 2 I need to add. F plus 2 means how much I'm getting? 8. I'm getting only 10. But again, once again, F means 6. 6 plus 2 means how much? 8. But how much there? 10 is there. Again, observe the gap here. J. J means 10. L means 12. So, J plus L means, again, 12 gap only. But I am not getting gap 12. We will see once again. Now, we'll focus on remaining that. Observe here. E, F gam R in the plus 1. F, H gam R in the plus 2. Plus 1, plus 2. Next, how much you will get? Plus 3. H plus 3. H plus 3 means 11, so answer is K. This is clear. There is no issue with second series. What it is? E, F, H. Because adding plus 1, adding plus 2, next adding plus 3. There is no issue with the that second case. But observe first one, B, D ga marindi. Okay, D anedi, again, what we can say? D means 4, 4 plus 2 means 6. F only. Next, what you have to get here? F means 6. 6 plus 2 means actually 8 you have to get. 8 means how much? H you have to get. Okay. So, I think it's a mistake of that question only. Instead of J, you can take H. Because every letter is satisfied except the first one. Here, of course, E given J, I think it must be some wrong in that. Because there are two series, two alternate series. First series up there is the B D గా మారింది D F గా మారింది F H గా మారింది H అనేది H means again how much 8 8 plus 2 means how much 10 but how much there 12 is there okay how we can think or else once there is no issue with the second case only with the first case B 2 plus 2 4 4 plus 2 6 for example added thing that earlier J is there J means 4 gap. Again, there is no 4 gap. Only 10 gap is there. Okay. No issue. So, obviously, it's a question mistake. You need not worry. So, here what we can say? J we can say. Okay. I repeat once again. Any cases follow I except one single letter. Okay. Obviously, some it might be some error. So, correct that. B, D, F, H, J means 2, 4, 6, 8, 10. Second series, 5, 6 means adding plus 1, adding plus 2, adding plus 3. Hence, the answer is F, K. Answer is F, K. You need not worry. Some small error, we can correct that. Okay. Only satisfy except one letter. Okay. That's why we done the correction. M, N, O. Observe this. M, N ga marindi plus 1 kalpadu. 13, 14 ga marindi plus 1 kalpadu. 14, 15 ga marindi, plus 1 kalpadu. Malli, just observe the concept here. O anedi malli L ga marindi. O means how much? 15. 15 anedi 12 ga marindi, minus 3. Again, there is a huge gap. Because L ante 12. 12 anedi 18 ga marindi. How much gap is there? 6 gap is there. Okay, that's why... this direct numbering is not possible. Direct numbering is not possible. Because numbers ki madhya gap anedi oka order ledu. Starting plus 1 undi, tarvata minus 1 undi, tarvata plus 5, plus 6 ala undi. Oka order ledu kabatti we need to think in some other way.
సో డిఫరెంట్గా థింక్ చేస్తే కనుక చూడండి ఎలా ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ వీ మే థింక్ ఇన్ ఆల్టర్నేట్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలా కనుక థింక్ చేస్తే 13, 15గా మారింది, ప్లస్ 2, 15, 18గా మారింది, ప్లస్ 3, 18, 21గా మారింది, సారీ వీ మీన్స్ 22, 18, 22గా మారింది. ఎస్, సో ఇట్స్ క్లియర్. ప్లస్ 2, ప్లస్ 3, ప్లస్ 4. ఎం అంటే 13, 15గా మారింది, ప్లస్ 2, 15, 18గా మారింది, ప్లస్ 3, 18, వాట్ యూ కెన్ సే 22గా మారింది, ప్లస్ 4. టు గెట్ ద నెక్స్ట్ నెక్స్ట్ బ్లాంక్ ఉంటే తీసుకునేవాళ్ళు, దెర్ ఈజ్ నో నెక్స్ట్ బ్లాంక్, సో యూ కెన్ స్కిప్ దట్ సిరీస్. నో మీన్వైల్ సెకండ్ నెక్స్ట్ వన్ 14, 12గా మారింది, మైనస్ 2, 12 అనేది 9గా మారింది, మైనస్ 3. సో మైనస్ 2, మైనస్ 3. నెక్స్ట్ వాట్ యూ హావ్ టు డు, మైనస్ 4. సో 9 మైనస్ 4 మీన్స్ హౌ మచ్ యూ విల్ గెట్, 5 యుల్ గెట్. వాట్ ఈజ్ ఫిఫ్త్ లెటర్? ఈ. ఇంకో బ్లాంక్ ఉంటే కనుక తీసుకునేవాళ్ళం. సో అలా ఇంకో బ్లాంక్ ఏం లేదు కాబట్టి దేర్ ఆర్ 2 సిరీస్, 2 ఆల్టర్నేట్ సిరీస్లు ఉన్నాయి. ఫస్ట్ సిరీస్ ఎలా ఉంది అంటే ఈజ్ ఆప్టైన్డ్ బై యాడింగ్ ప్లస్ 2, ప్లస్ 3, ప్లస్ 4 అండ్ సో ఆన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆప్టైన్డ్ బై సబ్స్ట్రాక్టింగ్ -2, -3, -4 అండ్ సో ఆన్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్, దెర్ ఈజ్ నో ఇష్యూ విత్ దట్. దాంట్లో 2 సిరీస్లు ఉన్నాయి, దాన్ని ఫోకస్ చేయండి. ఓకే, సి థర్డ్ క్వశ్చన్ ఇయర్. ఓకే, 2 క్వశ్చన్స్ వీ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ ఇన్ ది సెట్. నౌ థర్డ్ క్వశ్చన్, వై మీన్ సో మచ్ 25, బి మీన్ సో మచ్ 2. 25 అనేది 2గా మారింది, దేర్ ఈజ్ ఏ హ్యూజ్ గ్యాప్. సిమిలర్లీ టీ అనేది అగైన్ 20గా మారింది, అగైన్ దేర్ ఈజ్ ఏ హ్యూజ్ గ్యాప్. సో అలా ఉన్నప్పుడు మళ్ళీ అంత గ్యాప్ అనేది ఉంది కాబట్టి వీ మే థింక్ ఇన్ ఆల్టర్నేట్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక థింక్ చేస్తే చూడండి ఎలా ఉందో, వై టీ ఓ నే, ఓకే దాట్స్ ఇట్. సిమిలర్లీ టు గెట్ ద బ్లాంక్ వన్, బీజీ బ్లాంక్. ఓకే, బీజీ బ్లాంక్, దెర్ ఆర్ 2 డిఫరెంట్ సిరీస్, దాంట్లో 2 వేరు వేరు సిరీస్లు ఉన్నాయి. ఒక సిరీస్ ఏంటంటే వైటీఓ, వై మీన్స్ 25 అనేది 20గా మారింది. వాట్ డస్ ఇట్ మీన్? -5, 20 కాస్త 15గా మారింది, అగైన్ ఏంటి? -5. ఓకే, దెర్ ఈజ్ నో ఇష్యూ విత్ దట్. ఫస్ట్ సిరీస్ ఈజ్ 5 స్టెప్స్ బ్యాక్వర్డ్. ఓకే, సెకండ్ సిరీస్ బి మీన్స్ 2, జీ మీన్స్ 7, ప్లస్ 2, అగైన్ యూ నీట్ టు యాడ్ +2. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్, అగైన్ +2 ఆర్ +3 ఆర్ +1 అండ్ సో ఆన్. సో జీ మీన్స్ 7, 7 ప్లస్ 2 మీన్స్ సో మచ్ 9. ఓకే, హెన్స్ ద ఆన్సర్ ఈజ్ 9. ఐ రిపీట్ దిస్ క్వశ్చన్ వన్స్ అగైన్, దెర్ ఆర్ 2 డిఫరెంట్ సిరీస్, దాంట్లో 2 శ్రేణులు ఉన్నాయి, 2 సిరీస్లు ఉన్నాయి. ఒక సిరీస్ ఏంటంటే 5 స్టెప్స్ బ్యాక్వర్డ్, అనదర్ స్టెప్ ఈజ్ 2 స్టెప్స్ ఫార్వర్డ్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ దిస్. వాట్ డస్ ఇట్ మీన్? 25, 20గా మారింది, 20, 15గా మారింది. సో మీన్స్ దేర్ ఈజ్ ఏ 5, 5 గ్యాప్. సిమిలర్లీ 2, 7గా మారింది, +5 కలిపాడు. సి అబ్జర్వ్ యువర్ వన్స్ అబ్జర్వ్, బి మీన్స్ సో మచ్ 2, వాట్ అబౌట్ జీ మీన్స్ సో మచ్? 7. హౌ మచ్ ఈ యాడెడ్? నాట్ +2, +5 యాడెడ్, 2 ప్లస్ 5, 7. అగైన్ ఐ నీడ్ టు యాడ్ +5. సో సి 7 ప్లస్ 5, 12. ఇట్స్ నాట్ ఐ, ఇట్స్ హౌ మచ్ యుల్ గెట్? ఎల్ యుల్ గెట్. ఓకే, మళ్ళీ 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఆప్షన్స్. ఐ రిపీట్ దిస్ క్వశ్చన్ వన్స్ అగైన్. సో -5, -5, దెర్ ఈజ్ నో ఇష్యూ విత్ దట్. హియర్ +5, +5, నాట్ +2, +2. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ గెట్టింగ్ 7 ప్లస్ 5 ఈజ్ 12, 12th లెటర్ ఈజ్ ఎల్. ఓకే, దట్స్ ఓకే. నౌ దిస్ వన్, బీ మీన్స్ బీజీగా మారింది, 2, 7గా మారింది, +5. అగైన్ 7, 12గా మారింది, +5. 12, 17గా మారింది, +5. 17 ప్లస్ 5, 20, 2. 22nd లెటర్ ఈజ్ వాట్ వీ కెన్ సే? వీ కెన్ సే డిఐ. 4 అనేది 9గా మారింది, +5. 9, 14గా మారింది, 14, 19గా మారింది. 19 ప్లస్ 5 మీన్స్ 24. 24th లెటర్ ఈజ్ ఎక్స్. ఓకే, ఎవ్రీ లెటర్ ఇన్ దిస్ క్వశ్చన్, ఎవ్రీ లెటర్ ఈజ్ 5 స్టెప్స్ ఫార్వర్డెడ్.
5 steps forward. Okay, that is the concept. Now observe this last but one, this set C E G I K M O Q. C G ga marindi, C G ga marindi ante 3 anedi 7 ga marindi, C anedi 7 ga marindi ante 3 7 ga marindi mean plus 7 plus 4 7 11 ga plus 4 11 15 ga plus 4 again plus 4 15 plus 4 19 19th one is S. E 5 5 4 ga marindi. So same concept, I hope you understood. 13 plus 4 17 Q, 17 plus 4 21, 21st letter is U. Hence the final answer is SU. Dantlo paina question lo every letter is 5 steps forwarded, whereas in this question only 4 steps forwarded. Okay, I hope you understood. That is also very easy question, right? Now observe this B F C H H O L T and so on. Observe first letters B anedi C ga marindi plus 1, H anedi 8 anedi 12 ga marindi, means it is increased. Plus 1 add chesam, next time add chestam plus 2, C means 3, 3 plus 2 5, fifth letter is how much E, E ki malli 3 add chestam vastundi H, hence it is satisfied. 6 yeah, next second letter observing F means 6, H means 8, 6 8 ga marindi plus 2, 8 ki plus 2 add chesthe 10, 10th one is J. I think plus 3 add cheyalanukunta endukante malli J ki plus 2 add chesthe I am getting 12, 12th one must be L, but how much there here, O is there, so what is the meaning here, F anedi 8 ga marindi, 6 8 ga marindi ante plus 2, again ee 8 ki plus 3 add cheyandi, 8 plus 3 11, 11th one is K, K ki 4 add chesthe enta 15, it's clear. Okay, now the final answer is E K. I repeat this question once again, every first letter is obtained by adding plus 1 plus 2 plus 3 plus 4 and so on to its preceding letter. Similarly every second letter is obtained by adding plus 2 plus 3 plus 4 and so on to its preceding letter. Okay, that is the concept involved here. See deentlo ee set lo there are three questions, three questions are based on alternate series point of view. Okay, just be aware about that. Okay, so now we'll discuss another set. So in this we are having again 6 questions. Okay, if you'll practice more questions you'll get the good idea, good concept. That is only my intention, that's why we are discussing more number of bits from this area. Okay, O T E P U F Q V G R W H. I repeat, O T E P U F Q V G R W H. See once observe, O means 15, 15 O P Q R, you need not to assign any number, O P Q R, see O P Q R, next what you have to get, S you have to get. Okay, similarly observe here T U V W, next what you have to get, X you have to get. Okay, next number. Okay, what does it mean? Every letter is moved one step forward. Prati letter kuda oka sthanam munduku jarigindi. E F G H. Next what you'll get? I you'll get. Hence the answer is S X I. Simple concept. Each and every letter is moved one step forward. So hence the answer is S X I. Now see here many letters are there. Whenever many letters are there, I already told you there is a concept of alternate series. Point of view ganaka think chesthe there are three blanks. We have to find out three blanks here. Okay, three dashes ichadu. See, think that there is no N. Think that there is no N. Think that there is no O. Think that there is no P. Series lo N O P ledu anukondi, em vastund appudu A B C D E F, next what you have to get, G H you have to get. Are you getting? Think that there is no N, there is no O, there is no P, what are you getting? A B C D
EF. Next, what you have to get? GH you have to get. Okay. Therefore, one blank is G, another blank is H. What about next one? N, O, P. Next, what you have to get? Q you have to get. Sorry, not last two blanks. These two blanks are EF, GH, and the next one must be N, O, P. What you have to get? Q you have to get. Hence, the answer is G, H, Q. G, H, Q is the answer for the given question. Okay. There are many letters. That's why I am thinking in alternate series point of view. But in that alternate series, N, O, P, Q is one series. A, B, C, D, E, F, G, H. That is also a kind of series. So, final answer is G, H, Q is the final answer. Now, we will discuss remaining questions. W, Z anedi W ga marindi. Minus 3. W anedi 23 anedi 19 ga marindi. Minus 4. 19 anedi 16 ga marindi. Minus 3. So, 16, 12 ga marindi. Minus 4. 12, 9 ga marindi. Minus 3. 9, 5 ga marindi. Okay, nice concept. Alternative ga minus 3, minus 4, minus 3, minus 4, minus 3, minus 4 concept. Next, to get what you got to do? Minus 3. Okay. E means 5, 5 minus 3 means 2. What is second letter? B. Hence, the answer is B. Okay. Minus 3, minus 4, minus 3, minus 4, minus 3, minus 4. That is the concept involved in that question. See, A, I, P, V, A, E, and so on. Okay. Right. Numbering. Fatafat. What will get? A means 1, I means 9, added plus 8, I means 9, P means 16, 9 anedi 16 ga marindi plus 7, okay. Then P ante 16, whereas V means 22nd, 16 22nd ga marindi. What does it mean? Plus 6. Kontha idea vachesindi, plus 8, plus 7, plus 6, next what you have to get? Plus 5 you have to get. See, are we getting A or not? We will check it out. V means 22. 22 plus 5. 27. So, 27th letter is how much? A. Because 26th one is Z. And again, next set will start from 27th onwards. So, it is A. It's clear. See, plus 8, plus 7, plus 6, plus 5. So, plus 4. It's very clear. Next, what I have to do? Plus 3. E means 5. 5 plus 3 means 8. So, 8th question answer is H. Hence, the answer is H. Okay. Are the decreasing series with a decreasing difference. Decreasing series with a decreasing difference. 8, 7, 6, 5, 4, 3 and so on. Okay. Right. See, observe this one. A, B, C, no discussion. D. I, J, K, no discussion. L. Okay. So, answer is how much you will get? D, L. I hope you understood. First letters are A, B, C. Next one must be D. Next letters are I, J, K. Next one must be I, L. So, hence, D, L is the answer. Now, observe this. 26 anedi 24 ga marindi, minus 2. 24, 22 ga marindi, 20 ga marindi, 18 ga marindi. 18 minus 2 is 16. So, 16th one is P. Then, kontha fast ga cheyagalugutunnanu. Maybe, meeru kontha tadabadutunnaru ante. The only one reason is I know alphabet numbering very well. That's why I am doing very fastly. Okay. Nothing more than that. Dantho paatu konni logical tricks. Meer chana bits ga chesthe automatically without knowing you. Manaku teliyakundane aa logic ane mind lo vachestundi. Andukane every time, almost in each and every session, I used to use this sentence at least one time. You have to practice, you have to practice more number of bits. It's true. Because by experience I am saying, you have to practice more number of bits. అట్లా చాలా బిట్స్ చేస్తే కనుక మీకు తెలియకుండా ఇంటెన్షన్ వితౌట్ నోయింగ్ యూ అన్నోయింగ్లీ యుల్ గెట్ ద గుడ్ సబ్జెక్ట్ ఇట్స్ నాట్ ఎ జిఎస్ ఇఫ్ ఇట్ ఇస్ అ జిఎస్ యూ నీడ్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ రీడింగ్ ఎవ్రీ టైమ్ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ మీరు చదవడం మర్చిపోతే వన్ మంత్ గ్యాప్ ఇవ్వండి యూ విల్ ఫర్గాట్ జిఎస్ సబ్జెక్ట్స్ బట్ వన్స్ యూ గెట్ ద కమాండ్ ఆన్ దిస్ టాపిక్ ఆన్ మెంటల్ అబిలిటీ యూ నీడ్ నాట్ టు ప్రాక్టీస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓకే దట్స్ వై ఫోకస్ ఆన్ దట్ దట్స్ వై ఐఎమ్ గివింగ్ more number of models, okay. Still, we are going to discuss
many models. Okay, again this set is having 5 questions. Okay, see here, one question is based on alphanumeric series. Okay, still we'll have a look. See, AB 2 letters, 3 letters, 4 letters, gap chudandi increase avutundi, 2 letters, 3 letters, 4 letters, next 5 letters, and finally given 6 letters. Our concept, that is the example for multi letter series. Multi letter series. See, AB, there is a gap of C, DEF, G, there is a, what we can say, there is a gap of G, HIJK, there must be a gap of L. What will get now? MNOPQ, MNOPQ, again there must be a gap of R, next STUVWX. It's simple concept. Okay, 2 letters, 3 letters, 4 letters, 5 letters, 6 letters, but there is a gap of only 1 letter in between the given pair of letters. Okay, AB ki deeni ki madhya only 1 letter gap, so E2 letters ki 1 letter gap, E2 letters ki again 1 letter gap, 1 letter gap. Okay, I hope you understood that concept. Okay, 2 letters, 3, 4, next it must be 5, and finally 6, anyhow E only given. Okay, that is the concept involved in that. See, U B I P W, U B I P W, U ki B ki relation we cannot establish. Okay, because U is in 20s, whereas B is a single digit number, that we cannot say. Before that we'll focus on this. 2 anedi 9 ga marindi, so 7 added, 9 anedi 16 ga marindi, 16 27 ga marindi. So indirect ga meaning enti, 21 plus 7, 28. So 28th letter is B. Okay, to get the next letter, what I have to do? Plus 7. W means 23, 23 plus 7 means 30, 30th alphabet is 30 minus 26, one set, 30 minus 26, that is equal to 4, hence D is the answer, fourth alphabet is D. Observe here, ABA, EDE, IFI, if you will give the number, nothing you will get, AEI or ovals, AEI or ovals. Next, what you have to get? A, E, I, O you have to get. O, O. What about middle letter? So, observe middle letter. B anedi, the 2 means 2 anedi, 4 ga marindi, plus 2. 4, 6 ga marindi, plus 2. So, 6 plus 2 means how much you will get? 8 you will get. Hence, the answer is O, H, O. Numbering give akunda, avidanga. Every letter, middle lo unna letters kemo, 2, 2, 2, 2 kalpanam dwara erpadai. Our meanings, all letters same, ovals, A, E, I, O is the oval, in that way. I hope you understood the concept involved in that question. See this one, A, Y, D, B, V, F, D, R, H, dash, K, G, L, and so on. A, B, 1 add J, Sadu, 2 add J, Sadu, next 3 add J, and D, 7, 7th one is G, 4 add J, 11, tally and D. Y, 25 anedi, 25 anedi, 22 ga marindi, 22 anedi 18 ga, enta gap undi, there is a gap of 4, 3 gap, 4 gap, next gap must be 5, 18 minus 5, 13, 13th one is M. See, you can check it out, M minus 6, 13 minus 6, how much? 7, okay, no issue, 4, 6, 8. Plus 2, plus 2, plus 2, 8 plus 2, 10, 10th one is J, again J plus 2, 11, it's verified. So hence, the answer is how much? G, M, J, G, M, J is the answer. See, observe this one, Q, this is 1, this is not I, this is 1, Q, 1, F, 2, E, U 6 D, W 21 C, and next dash. Now we will verify the first letters, identifying only first letters. Q 17 19 ga plus 2, 19 21 ga
ప్లస్ టూ, 21, 23గా, ఓకే నో ఇష్యూ, ప్లస్ టూ. సో 23కి ప్లస్ టూ యాడ్ చేస్తే 25, 25th లెటర్ ఈజ్ హౌ మచ్ వై. నౌ సిమిలర్లీ విల్ ఐడెంటిఫై లాస్ట్ లెటర్స్, దాంట్లో నెంబరింగ్ ఏనక్కర్లా, చూడండి సింపుల్గా సిడిఈఎఫ్ ఆర్డర్లో ఉంది. లేదా 6 అనేది 5గా మారింది, 5 4గా, 4 3గా, 3 2గా మారితే ఏం రాసుకోవచ్చండి, బి. సో వైబి. నెక్స్ట్ మిడిల్లో న్యూమరికల్ నెంబర్ రికగ్నైజ్ చేయాలి, వీ హావ్ టు రికగ్నైజ్ ద న్యూమరికల్ నెంబర్. ఎలా ఉందో చూద్దాం ఒకసారి. 1 అనేది 2గా మారింది, ఫర్ ఎగ్జాంపుల్ 1 యాడ్ చేశారనుకుందాం. 2 అనేది 6గా మారింది, ఫర్ ఎగ్జాంపుల్ 4 యాడ్ చేశాడు. వాట్ అబౌట్ హియర్, 6 అనేది 21గా మారింది, దేర్ ఈజ్ ఏ గ్యాప్ ఆఫ్ 15 లెటర్స్. సో ఆ లాజిక్ అనేది ఏమీ లేదు, దెర్ ఈజ్ నో ఇష్యూ విత్ ద ఆల్ఫాబెట్స్. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఈజ్ వై. వై ఎలా వచ్చింది, బై యాడింగ్ ప్లస్ టూ టు ఇట్స్ ప్రిసీడింగ్ లెటర్, ముందున్న లెటర్కి 2 యాడ్ చేయడం ద్వారా ఆ లెటర్ వచ్చింది. సి, బై సబ్స్ట్రాక్టింగ్ మైనస్ 1, 1ని సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా ఐఎమ్ గెట్టింగ్ దిస్ 1, ఓకే. బట్ నో ద ఇష్యూ ఈజ్ విత్ ద న్యూమరికల్ నెంబర్, ఇష్యూ ఈజ్ విత్ ద న్యూమరికల్ నెంబర్. ఎలా ఉండొచ్చు, 1 అనేది 2గా మారింది, 2 6గా మారింది, అంటే 1 × 2 2 × 3 అలాగూ లేదు, 1 × 2 2 2 × 3 6, 6 × 4 24 యూ హ్ టు గెట్. బట్ హౌ మచ్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 21. వి మస్ట్ థింక్ ఇన్ సమ్ అదర్ వే, థింక్ ఇన్ దిస్ వే. లెట్స్ సే 1 × 1, 1 × 1 ఈజ్ హౌ మచ్ 1, యాడ్ 1 టు దిస్, 1 × 1 1, 1 + 1 2, ఓకే. సిమిలర్లీ డూ ఇట్ లైక్ దిస్, 2 × సి, ఇండైరెక్ట్లీ మల్టిప్లయింగ్ విత్ 1, యాడింగ్ 1, మల్టిప్లయింగ్ 1, యాడింగ్ 1, వీఆర్ చెక్ ఇట్ అవుట్ వెదర్ యుల్ గెట్ ఆర్ నాట్. సిమిలర్లీ ఐఎమ్ గెట్టింగ్ 2 ఇయర్, టేక్ 2 ఇయర్. నౌ మల్టిప్లయింగ్ విత్ 2, యాడింగ్ 2, 2 టూస్ ఆ 4, 4 టూస్ హౌ మచ్ 6, ఓకే ఐఎమ్ గెటింగ్ 6. వన్స్ అగైన్ 1 × 1 + 1, సో 2 ఐఎమ్ గెట్టింగ్, 2 × 2 + 2, 6 ఐఎమ్ గెట్టింగ్. నౌ టేక్ దట్ 6, ఇక్కడ ఐ ఆప్టైన్డ్ 2, ఐ టుక్ 2, ఐ ఆప్టైన్డ్ 6, ఐ టుక్ 6. సో 1తో మల్టిప్లై చేశాను, యాడ్ చేశాను, 2తో మల్టిప్లై చేశాను, యాడ్ చేశాను, ఐ నీడ్ టు మల్టిప్లై విత్ 3 అండ్ యాడింగ్ విత్ 3. 6 × 3 = 18, 18 + 3 = 21, ఓకే ట్యాలీ అయిపోయింది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఏ కాన్సెప్ట్ అది, × 1 + 1, ఆఫ్టర్ ఆప్టైనింగ్ దిస్ × 2 + 2, ఆఫ్టర్ ఆప్టైనింగ్ దిస్ × 3 + 3, ఆఫ్టర్ ఆప్టైనింగ్ దిస్. 21ని ఏం చేయాలి, ఇప్పుడు నేను 3తో అయిపోయింది, 4తో మల్టిప్లై చేస్తున్నాను, 4 యాడ్ చేస్తున్నాను, హెన్స్ విల్ గెట్ ద రిక్వైర్డ్ న్యూమరికల్ నెంబర్, 21 4 = 24 = 80, 1 4 = 4, హెన్స్ 21 4 = 84, 84 + 4, హౌ మచ్ ఐఎమ్ గెట్టింగ్, 88, హెన్స్ వీ కెన్ ఫిల్ దట్ గ్యాప్ విత్ 88, ఓకే నైస్ కాన్సెప్ట్. ఇది కొంత ఇబ్బందికరం, దెర్ ఈజ్ నో ఇష్యూ విత్ ద ఆల్ఫాబెట్స్, దెర్ ఈజ్ నో ఇష్యూ విత్ ద ఆల్ఫాబెట్స్, ద ఇష్యూ ఈజ్ విత్ ఓన్లీ న్యూమరికల్ నెంబర్. దిస్ టైప్ ఆఫ్ మోడల్స్ వీ ఆల్రెడీ సీన్ ఇన్ నెంబర్ సిరీస్, నెంబర్ సిరీస్ పార్ట్ 1 పార్ట్ 2లో వీ ఆల్రెడీ సీన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇండైరెక్ట్లీ 1 × 1 + 1 × 2 + 2 × 3 + 3, సో ఫైనల్లీ 4 + 4, హెన్స్ ద ఆన్సర్ ఈజ్ 88. సో దిస్ ఈజ్ ద సమ్ కైండ్ ఆఫ్ వాట్ యూ కెన్ సే సిరీస్. స్టిల్ విల్ డిస్కస్ సమ్ అదర్ మోడల్స్. సో నౌ ఇన్ దిస్ లెటర్ సిరీస్ లాస్ట్ 6 క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. విత్ దిస్ సెట్ వీఆర్ గోయింగ్ టు వైండ్ అప్ లెటర్ సిరీస్ పార్ట్, ఓకే రైట్. విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. a/2, b/4, c/6, d/8. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. దాంట్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, న్యూమరిక్ సిరీస్ కూడా ఉంది. ఇట్స్ వెరీ సింపుల్. యూజువలీ ఏ మీన్స్ సో మచ్ 1, 1 ఏం రాశాడు 2, సో ఈ డబుల్డ్ 1, 1ని డబుల్ చేస్తే 2 వచ్చింది. b మీన్స్ సో మచ్ 2, 2ని డబుల్ చేస్తే 4 వచ్చింది. C means 3, doubled that. D means 4, doubled that. A, B,
C, D. Next, what you have to get? E you have to get. E means actually 5. Double to that 5. How much I am getting? 10. Hence, next answer is E by 10. E by 10. Corresponding numerical numbers ni double chedan dwara we are getting the coding for that. See, observe here. C 3, E 6, G 12, I 24, K 48, and he mentioned a dash. So now once observe here, C means 3, it's okay, but E means it's not 6. That's why what you will do? C means 3, E ante 5. C plus C ki plus 2 add yaste mostundi 5. 5 ki plus 2 add yaste 7. 7 ki plus 2 add yaste 9. 9 ki plus 2 add yaste 11. 11 ki plus 2 add yaste 13. What about 13th one? EM. That is okay with that. I am getting 13. Similarly, alphabet okay. But what about numerical number? Numerical number observe yaste, each and every numerical number is 3 multiple. Adaka padiyoka gunijanga undi. Ante 3 undi, 3 ni double chesadu. 6 undi, 6 ni double chesadu. 12 chesadu. 12 ni double cheste 24. 24 ni double cheste 48. 46 ni double cheste how much you have to get? 96 you have to get. Okay, that is the concept involved in that question. Some once again explanation. There is no issue with alphabets because plus 2 5, plus 2 7, plus 2 9, plus 2 11, plus 2 13. There is no issue with that. Now the issue is with only numerical numbers. Ela vamindadi 3 ni double chesthe 6 vachindi, again doubled this, again doubled it, again doubled it. So if you have doubled 48, I am getting 96 is the answer. Okay, right. Similarly, observe this. A D E H I L dash Q T annadu. A ki D ki madhya oka 3 gap undi. Ikkada oka 3 gap undi. Ikkada oka 3 gap undi. But how I am getting? A E ga marindi. 1 5 ga marindi added plus 4. 5 anedi 9 ga marindi plus 4. 9 ki plus 4 add chesthe 13. What about 13th one? EM. Similarly, 4 8 ga marindi. Again 4. 8 12 ga marindi. Again 4. So L means 12. 12 plus 4, 16. 16th one is how much here? MP. What we can say? In this series, every letter is moved 4 steps forward. 4 sthanalu munduku jaradam dwara aa question ki answer avadam jarigindi. Okay? Radhi. And now focus on this fourth question. B E H K N Q T W Z. I repeat, B E H K N Q T W Z. That is the question. Now we'll focus on first letters. Are we getting or not? We'll check it out. B anedi 11 ga marindi. 2 anedi 11 ga marindante, he added plus 9. Mali 11 ki 9 add chesthe 20 vachindi. 20 ki 9 add cheyandi. 20 plus 9, 29. To get the 29th letter, we need to subtract 26. How much I am getting? 3. Third letter is how much? C. Okay. E means 5. Whereas 14 means, N means 14. Again, there is a gap of 9. Again, 9. Adding plus 9. W means 23. 23 ki 9 add chesthe 32. Subtracting 26 from 32. Subtracting 26 from 32. What I am getting? 6. Sixth one is how much here? F. Okay. Now we'll focus on this. 8 anedi 17 ga marindi. 9. 9 anedi, I mean 17 anedi 26 ga marindi. A logic artham ayipoyindi. Z means 26. 26 plus 9. 35. To get 35, what I have to do? I have to subtract from 20. 26 must be subtracted from 35. Subtracting 26 from 35. How much you will get? I repeat once again. Z means 26. 26 plus 9, 35.
from this 35, subtract what you can say 26. 35 lo nunchi 26 separate chestuna, it's nothing but again I'll get the 9 only. 9th one is how much here? I. So CFI is the answer. So in this question, every letter is moved 9 steps. Every letter is moved 9 steps forward. Okay. So last 3 little questions. See W, X, Y, Z. If you'll observe here, in all the questions, W, X, Y, Z only. W, X, Y, Z only. But he arranged in a systematic order. Yellow children, E, W, X, Y, Z. Now we cannot establish the relation. Compare from here onwards. Z, W, ilage undi. E, Y, kasta, mundu kellindi. I am getting this. W, X, Y. W, X, Y, E, Z, mundu kellindi. I am getting this. Okay, nice concept. Once again, unna 4 letters lo kuda W, X, Y, Z only. But E shuffled W, X, Y, Z letters in a systematic order. E mundunna Y ni chivariki rasadu. I am getting this. So, naku mundunna letter ravali. To obtain the preceding one, what I have to do? Z ni munduku rasadu. I am getting this. Y ni munduku rasadu. I am getting this. But X ni munduku rayandi. Em vastundappudu? X, Y, Z. I repeat. X mundu kosta ganaka X, Y, Z, W. That is the answer. Mali W mundu kosta em avutundi? W, X, Y, Z. So hence, tally ayipoyindi. 5 letters lo kuda, away letters unnai kani, they are arranged in, what we can say, in a systematic order. Okay? I hope you understood that one. See, alanti concept idi kuda. P, E, N, N, P, E, E, N, P. See, you observe these three. P, E, N, N, P, E, E, N, P. All are shuffled in a systematic order. Yella chudandi N, P, E. N, P, E ante E, N ni munduku rasadu. Appudu I am getting this. Then, how I am getting next one? E, E ni munduku rasadu. E munduku rasthe emaindi E, N, P. I repeat this once again. P, E, N. N munduku rasanu. I am getting N, P, E. Okay. In this, again, E munduku rasanu. E, N, P. Okay. So, P, E, T lo T munduku rasthunanu. Em vastunnappudu T, U, P. Again, P munduku rasthe em vastunnappudu P, T, U. Okay. So, it's a mistake. P, T, U you have to get because everything is okay. P, T, U. Just make it here. P, T, U. It's not that one. P, T, U. So, P munduku rasthunanu. You know, we are getting P, T, U. Hence, answer is what? T, U, P is the answer. Now, this one. P 16, 18 ga plus 2, 80, 20 ga, 20, 22 ga, 22 plus 2 ante 24x. 3 plus 2 add jeste 5, 5 ki plus 3 add jen, 3 ki plus 2 add jeste 5, 5 ki plus 3 add jeste 8, 8 ki plus 4 add jeste 12, plus 2 plus 3 plus 4, adding plus 5, 12 plus 5, 17, right, 17 as it is. Similarly, 3, 6 ga marindi, plus 3, 6 anedi 9 ga marindi, plus 3, 9, 12 ga marindi, plus 3. So, 12 ki plus 3 add jeste 15, 15th one is O. Hence, what is the answer? X17O. X17O is the answer for the given question. Okay. So, these are the many examples we have seen in session 1 and session 2 regarding this letter series. Okay. There are 4 types. Single letter, double letter, multi letter and alphanumeric. Okay. Like, see, by seeing this, what you have learned, you need to focus on English alphabets. Ala systematic ga nechukunte ganaka definitely you are going to get a good score in all competitive examinations. E coding, decoding, letter series plays a vital role in all competitive examinations. Okay. I hope you enjoyed this lesson. Thank you.